వరంగల్ రెస్క్యూ టీం నుంచి రెస్క్యూ బృందం ఈరోజు మార్నింగ్ 3 గంటలకు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. జగిత్యాలలో కలకలం సృష్టిస్తున్న చిరుతపులి అనే టాపిక్ మీద. సో మా పై అధికారులు చెప్పడం వల్ల ఈరోజు కరీంనగర్ బైపాస్ రోడ్ నుండి కరీంనగర్ బైపాస్ రోడ్ నుంచి కన్నార్ రోడ్ నుంచి బైపాస్ రాయబాబా బైపాస్ రోడ్లో డివైడర్ మధ్యలో ర్యాంప్లో ఒక ఆవు మేత కోసం వచ్చి డివైడర్ మధ్యలో గడ్డి మేస్తుండగా ఆ ర్యాంప్ పైన ఉన్నటువంటి బిల్ల, ఎప్పుడో పురాతనం చాలా రోజుల క్రితం వేసిన బిల్ల, అది ఒకసారి కుంగిపోవడం వల్ల ప్రమాదవశాత్తు ఆ ఆవు లోపల పడిపోయినది. దానికి వాటిలో ఉన్నవారు వెంబడే ఉండి మా మిత్రులు యువ మిత్రులందరూ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వగానే నేను కూడా అందుబాటులో ఉండి వచ్చి రావడం జరిగినది.
రాతోడు దగ్గర నుండి ఫోన్ చేయడం వల్ల అట్లా తిరుపతి అన్న చాలామంది ఫోన్ చేస్తున్నారు ఇక్కడ నుండి వచ్చి ఇమిడియంట్లీ దానికి ఏ రకంగా అయితే తీయాలో అని చెప్పేసి మా మున్సిపల్ సిబ్బంది ఫోన్ చేయగానే మా మున్సిపల్ సిబ్బంది కూడా రావడం జరిగింది వచ్చిన తర్వాత దాన్ని ఏం చేయ మా తోటి సహచరుడు నా మిత్రుడు క్రేన్ పంపించమని నాగేశ్వరరావు గారికి ఫోన్ చేయగానే ఇమిడియంట్లీ క్రేన్ పంపించాడు క్రేన్ పంపిస్తే ఆ క్రేన్తో క్రేన్ సహాయంతో దాన్ని బయటకు తీయడం జరిగింది ఎలాంటి ప్రమాదం జరగలేదు చాలామంది సహకారంతో దాన్ని మంచి వాతావరణంతో దాన్ని ఎలాంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్తగా బయటకు తీయడం జరిగింది మా మిత్రుడు జేసీబీతో కూడా రెండు వాహనాల సహాయంతో దాన్ని బయటకు తీయడం జరిగింది ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారికి మీ మీడియా ద్వారా తెలియజేయనిది ఏమనగా ఈ బైపాస్ రోడ్లో ఇది ఒక్కటే కాదు ఇక ఇది ఇక్కడ ప్రమాదం జరిగిందంటే ఇంచుమించు ఇక గొల్లపల్లి రోడ్డు దాకా చాలా ర్యాంపులు ఉన్నాయి ఎక్కడైనా ఇదే స్థితిలో ఉంటే పిల్లలు ప్రతిదీ దయచేసి మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇది దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఈ ఇది ఏదైతే ర్యాంప్స్ ఉన్నాయో అవన్నీ మన మున్సిపల్ సిబ్బందితోటి ఏఈడీలతో ఒకసారి పర్యవేక్షించి తమరు కూడా చైర్మన్ గారు కూడా పోయి చూసి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అని నేను విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రమాదం జరిగిన ప్లేస్ ఉందో ముఖ్యంగా ఈ మున్సిపల్ సిబ్బందితోటి ఇమిడియంట్లీ దీన్ని చర్య తీసుకోవాలని దీన్ని ముయ్యడానికి నేను కూడా చైర్మన్ గారికి పోయి ఇక్కడే కలిసి చెప్పి దీనిపైన కప్పేయడానికి చైర్మన్ గారిని ఏమంటే చర్య తీసుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుందని తెలియజేస్తున్నాను ఓకే ధన్యవాదాలు